బ్యాక్ టు న్యూస్. కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల ముఖంలో ఆనందం లేదన్నారు తెలంగాణ శాసనమండలి పక్ష నేత షబీర్ అలీ. 7,000 కోట్ల అప్పుతో రాష్ట్రం ఇస్తే 2 ఏళ్లలోనే 60,000 కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు షబీర్. రుణమాఫీ, సబ్సిడీ, పంట నష్ట పరిహారం ప్రభుత్వం ఇవ్వట్లేదని ఆరోపించారు ఆయన. పెన్షన్ తప్ప మరే పథకాలకు డబ్బులు విడుదల చేయట్లేదని అన్నారు. మల్లన్నసాగర్ పేరిట ఎస్ఆర్ఎస్పీ నుంచి ప్రాణహిత 22 ప్యాకేజీ పనులు రద్దు చేయటం సిగ్గుచేటన్నారు ఆయన. దీనికి సంబంధించి డిపిఆర్ రిపోర్ట్ రాలేదన్నారు. ఒకవేళ డిపిఆర్ రిపోర్టు చూపిస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు షబీర్ అలీ. మాచారెడ్డిలో ఏర్పాటు చేసిన మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు షబీర్. హరీష్ రావు గారు అంటున్నారు మీకు మిడమానే ఇస్తా, కేసీఆర్ గారు అన్నారు మల్లన్న సాగర్ నుంచి ఇవ్వాలా, ఇంకా మీ గాలిలో మీ ప్రాజెక్ట్ ఉన్నది కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నాను ఎమ్మెల్యే గారికి వాళ్లకు, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక సభ పెట్టండి, మీడియా ముందు సభ పెట్టండి, ఛాలెంజ్ చేస్తున్నా ఆ డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకురండి, దానికి ప్రజలు ఏ శిక్ష ఇస్తే నాకు